చాలా మందికి బోన్సాయి అంటే ఏంటి, అసలు ఎలా చేయాలి ఏంటి అని ఒక డౌట్ ఉంటుంది. సో మీరు చెప్పండి సార్, ఫస్ట్ ఇది ఓకే, ఇది చిన్న చెట్టు సార్, నేను చెప్పండి చెట్టు. సో ఎలా చేస్తున్నావు సార్ బోన్సాయి అంటే ఎలా చేయాలి? బోన్సాయి అనేది చెట్టు తీసుకుంటామండి, మామూలుగా మట్టిలో పెరిగే చెట్టును తీసుకుని దానికి తల్లి వేరుని కట్ చేసేయాలి. తల్లి వేరు కట్ చేసేయాలి? కట్ చేసేసేయాలండి, ఎందుకంటే అది తల్లి వేరు అనుకుంటే మొక్క బాగా పెద్దది అయిపోతుంది. తల్లి వేరు మనం తీసేస్తే మరి మొక్కకి మళ్ళీ సైడ్ ఇంకా వేర్లు ఉంటాయండి, చిన్న పిల్ల వేర్లు, పిల్ల వేర్లు ఉంటాయి. ఆ పిల్ల వేర్లతోటి ఈ చెట్టు బతుకుతుందండి. ఓకే ఓకే. డైరెక్ట్ గా మట్టిలో పెట్టకూడదండి. ఓకే. ఆ కింద ఆ మట్టిలో ఇటుక పొడుగు, ఇసుక, వర్మి కంపోస్ట్, రాళ్ళు ఇవన్నీ పెట్టాలండి. నీళ్లు ఎక్కువగా స్టోర్ కాకూడదండి, స్టోర్ కావచ్చు, చాలా తక్కువ వాటర్ వేయాలి, ప్లస్ రెగ్యులర్ గా వాటర్ అనేది పెడుతూ పెడుతూ మొక్క బాగా పెరిగినప్పుడు మనం పైన కట్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి మట్టిని మార్చుతూ రిపోర్టింగ్ చేయాలి, రిపోర్టింగ్ చేయాలి. సో యాక్చువల్ గా అందరూ అంటే బోన్సాయి అంటే మొక్క పెరుగుతుంటే చివర్లలో కట్ చేసేస్తే ఆటోమేటిక్ గా బోన్సాయి ఇలాగ ఇలా అయిపోతుంది అంటారు. కానీ ఇలా చిన్న వాటిలో కూడా చూడడం ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు. స్పెషల్ గా మీరు లోపల రాగానే ఫస్ట్ నేను చూసింది రావి చెట్టు, ఇంత చిన్న దాంట్లో ఇంత బాగా. దీని ఏజ్ 4 ఇయర్స్ ఉంటుంది. 4 ఇయర్స్? 4 ఇయర్స్ ఏజ్, 4 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అదే మాల్ కింద కనుక అయినట్లయితే దానికన్నా చాలా ఎత్తుంది. సో ఇందులో ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ ఈ పెంకులు ఇవన్నీ ఏంటి? ఈ రాళ్ళు, ఈ ఎందుకంటే వాటర్ పోసేటప్పుడు మట్టి లేకోకుండా ఈ పెంకులు ఒక్కసారి ఫోర్స్ఫుల్ గా వేస్తే మట్టి కింద పడిపోతుంది, పడకుండా. ఎందుకంటే చాలా తక్కువ మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి లేకోకుండా ఉండటానికి ఇలా పెంకులు. సూపర్ సూపర్. సో బోన్సాయి యాక్చువల్ గా ఫస్ట్ రాగానే ఇవన్నీ ర్యాప్ చేయి, ర్యాప్ చెట్టు గానీ ఇక్కడ గానీ చేసుకోవచ్చు అండి. ఓకే. సో తల్లి తల్లి వేరుని కట్ చేయాలి, తల్లి వేరుని కట్ చేయాలి, తల్లి వేరుని కట్ చేసి పిల్ల వేర్లతో సరిపోతుంది. ఇంత 4 సంవత్సరాల చెట్టు చిన్న కుండీలో, అసలు కుండీ ఉంటుంది, ఇంతలో పెట్టేశారంటే ఇలా చేసుకోవచ్చు. తల్లి వేరు అంటే కింద స్ట్రాంగ్ గా ఉంటుంది కదండి, స్ట్రాంగ్ గా ఉంటుంది, మధ్యలో సెంటర్ ఉంటుంది. సో ఈజీగా తెలిసిపోతుంది తల్లి వేరు. అంటే రెగ్యులర్ గా మనం ఒక 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 పెద్ద చెట్టుని ఇక్కడ తీసి వేరే తోటికి మనము రిపోర్టింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త, తల్లి వేరు మాత్రం కాపాడుకోవాలి. బోన్సాయి కాకుండా నార్మల్ చెట్టు అయితే కాపాడుకుంటే చెట్టు బాగా పెరుగుతుంది. అదే ఇందులో అయితే మనం బోన్సాయి చేయాలంటే తల్లి వేరుని కట్ చేసి ఆ పిల్ల వేర్లతోటి పెట్టి అందులో ఏమేమి వేస్తే సార్, కొద్దిగా మట్టి, ఇటుక పొడి, ఇసుక, ఇసుక ప్లస్ వర్మి కంపోస్ట్, రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు. సో వేసేసి కొద్దిగా లైట్ గా వాటర్ పోస్తూ, లైట్ గా అంటే ఎక్కువ స్టాగ్నెట్ అవ్వద్దు మళ్ళీ, లైట్ లైట్ వాటర్ పోస్తే ఈ విధంగా 4 సంవత్సరాలు. దీనికి ఎంత సార్ ఈ రావి చెట్టుకి ఎంత సార్? ఇయర్ ఆల్మోస్ట్ ఓకే, 4 ఇయర్స్. ఓకే.